న్యూస్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు రైతుల క్షేమాన్ని ఆలోచించి పోలవరం ప్రాజెక్టును 155 అడుగుల ఎత్తులో చేపడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తనపై ఉన్న కేసుల మాఫీ కోసం కేంద్రానికి తల్లొగ్గుతూ ప్రాజెక్టును 135 అడుగులకు కుదించి కేంద్రానికి నిధులు ఆదా చేసేలా రైతులకు నష్టాన్ని కలిగించేలా దారుణంగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. స్థానిక మహారాజకోట్లో గల టీడీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అక్కడ ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ మేనేజర్కు వర్మ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు, కొండేపూడి ప్రకాష్, పిల్లి చిన్న, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను, సూరవరపు సుబ్బారావు, ఎస్కే యాసిన్, కొర్రుప్రోలు శ్రీను, మసకపల్లి రాజా, దుర్గాడ విజయలక్ష్మి, పెదిరెడ్ల నాందిపాపు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తరొక్కిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రులకు తరొక్కిన జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు జిల్లా కలెక్టర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు పదవిని పక్కకు పెట్టి ఆ నాలుగు మండలాలను కలపకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టే లేదు. పదవి చేపట్టాలంటే ఆ మండలాలను మాకు కలపాలని చెప్పి ప్రధానమంత్రి గారు డిమాండ్ పెట్టి ఆ మండలాలను కల్పించి ఈరోజు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తా ఉన్నా. మనం చంద్రబాబు నాయుడు గారి హయంలో పోలవరం నిర్మాణం 155 అడుగుల ఎత్తుతో ప్రారంభమైంది. దానివల్ల 720,000 ఎకరాలు మరి ఆయకట్టు, కొత్త ఆయకట్టు, మరి అదేవిధంగా 23.5 లక్షల ఎకరాలు స్థిరీకరణ, అంటే రెండు పంటలు పండే విధంగా డిజైన్ చేసి పనులు ప్రారంభించి 75% పనులు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వం సమయానికి ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఇచ్చి రీఎంబర్స్మెంట్ చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ ప్రతి సోమవారం పోలవరం అనే విధంగా ముందుకు తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, ఈరోజు 135 అడుగులకి పోలవరం నిర్మాణాన్ని మీరు కుదిస్తున్నారంటే ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు మొండి చేయి చూపిస్తున్నారు, ఉత్తరాంధ్ర రైతులందరినీ కూడా రోడ్డు మీద పెడుతున్నారు, మరి సుజలా స్రవంతి ప్రాజెక్టు ఎక్కడికి పోద్దో మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కేంద్రానికి భయపడే 155 అడుగులు ఎత్తున 135 అడుగుల ఎత్తుకు కుదించిన జగన్మోహన్ రెడ్డి తద్వారా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు డబ్బులు ఆదా అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి తలొగ్గాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఆ రోజు ఆయన మానిటరీతో 75% పనులు పూర్తి చేస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 10-12% పనులు కూడా పూర్తి చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేరుకే రివర్స్ టెండర్లు, మేము రివర్స్ టెండర్లు చేసాం, మేము ఆదా చేసామంటున్నారు, కానీ టెండర్ అగ్రిమెంట్లో మీరు ఇచ్చిన దొంగచాటు జీవోల్లో కాంట్రాక్టర్లు పబ్లిక్గా మామూలు టెండర్ కంటే ఎక్కువగా డబ్బులు దోచుకునే పరిస్థితి ఈరోజు పోలవరంలో ఏర్పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి R&R ప్యాకేజీ సంబంధించి పేరుకే కాలనీలు, నివాస కాలనీలు ఏ విధమైన సదుపాయాలు లేవు, క్వాలిటీ బాగోలేదని నిన్న కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాలనీ నివాసుల్ని కాలనీకి షిఫ్ట్ చేసినా వారికి జీవనోపాధికి దిక్కు లేకుండా R&R చట్టంలో ఉన్న ఏమీ ఇవ్వకుండా ఈవేళ వాళ్ళని కాలనీకి తరలించారు. కనీసం ఉపాధి హామీ కూడా కనీసం 200 రోజులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 155 అడుగుల ఎత్తుతో పోలవరం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని 720,000 ఎకరాలు ఆయకట్టు, కొత్త ఆయకట్టు, 22.5 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి అదే ఎత్తుని 135 అడుగులు కుదించి మరి 2 లక్షలు స్థిరీకరణ చేస్తా ఉన్నారు. 2 లక్షలు కాదు 1 లక్ష ఎకరాలకే, అంటే ఇది ఇంచుమించి ధవలేశ్వరం బ్యారేజీ లాగా ఈ పోలవరాన్ని తయారు చేసేదైనా. నేను ఒకటే అడుగుతున్నా, అటు పట్టిసీమ కానీ ఇటు పురుషోత్తపట్నం కానీ ఈ రెండూ కలిసి ఏ విధంగా రైతులను ఆదుకుంటున్నారో, మీరు ఎత్తు తగ్గించడం వలన కనీసం ఆ 2 ప్రాజెక్టుల వల్ల వచ్చిన ఆయకట్టు కూడా
మీరు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు పోలవరం మీ యొక్క పరిపాలన వలన ఆ విధంగా దాపురించిందని చెప్పి తెలియజేస్తూ మీరు రైతు యొక్క శత్రువుల తయారు ఇవాళ 7,20,000 ఎకరాలు పండుద్దని చెప్పి రైతులు ఎంతో ఆశతో ఉంటే 23,00,000 ఎకరాలు స్థిరీకరణ అవుద్దని ఎంతో ఆశతో ఉంటే ఈవేళ వాళ్ళ నోట్లో మట్టి పోసి దాన్ని 135 అడుగులు కుదించి 100,000 కొత్త ఐకట్టు 2,50,000 స్థిరీకరణ చేశారంటే అది పోలవరం ప్రాజెక్టు ఎలాగవుద్దని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇది చాలా దారుణం. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తులో పెట్టుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా పోలవరాన్ని ఉరుకులు పెట్టించాలి, ఎత్తు తగ్గించకూడదని చెప్పి ప్రతి గ్రామ సచివాలయాల్లో ఈ రోజు కలెక్టర్కి రిప్రజెంటేషన్ సచివాలయాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గమే కాకుండా యావత్ 2 జిల్లాలు కూడా అదేవిధంగా పోలవరం ఎఫెక్టెడ్ ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ కానీ అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ మన యొక్క నిరసన, మీరు ఏదైతే ప్రాజెక్టుని పాడు చేస్తున్నారో పక్క రాష్ట్రాల తలకు ఒగ్గి వాళ్ళ యొక్క ప్రజలకు ఒగ్గి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాటలు వింటూ మీరు ఎత్తు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి సుమారు 15,000 కోట్ల ఆదాయం మీరు కల్పిస్తున్నారు, ఇది చాలా అన్యాయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.